जय श्रीमारायण। याब यारव दिव्य देश इधी श्रीवैकुंठा की 10 किलोमीटर दूर में उेत्रस्वामी की वेंगड़वन अनिपेरु उत्सवमूर्ति मायकोत्तान अटारु अम्मवारु कुलंदवल्ली पेरुंगुलं पुष्करणी तीरंलो आनंद निलय विमानंलो तूर्पु मुखंगा निलुचुनी भक्तुलनु अनुग्रहिंचे ई स्वामी बृहस्पति की प्रत्यक्षम नम्माळ्वार्ल मंगला शासनं। ई नवतिरुपतिलो ई तिरुक्कुळंदै क्षेत्रं ओकटि ప్రసిద్ధం దీన్ని పెరుంకొళం అని పిలుస్తారు। నవతిరుపతులు నవగ్రహ దోషాలను పోగొట్టే దివ్యక్షేత్రాలు। అందులో ఇది శనేశ్వర దోషాన్ని పోగొట్టే దివ్యక్షేత్రం। ఇక్కడి పుష్కరిణిలో స్నానమాడి స్వామికి అభిషేకం చేయించి పూజించిన వారికి శని దోషం ఉండదని భక్తుల విశ్వాసం। శని గ్రహ దోషం ఉన్నవారు వస్తుందనుకునేవారు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి తమ కష్టాలను తొలగించుకుంటూ ఉంటారు। ఇక ఈ దివ్య దేశం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం। తులవిల్లి మంగళం అనే క్షేత్రాన్ని విని ఉన్నాం కదా। ఈ క్షేత్రం ఉండే ప్రాంతానికి తటాకవనం అని పేరు। ఈ తటాకవనంలో వేదసారుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు। ఆయన భార్య కుముదవల్లి। చాలా కాలం పాటు వారికి సంతానం కలుగలేదు। దాంతో వారు ఈ క్షేత్రంలో ఉండే స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తమకు సంతానం ప్రసాదించమని ప్రార్థించేవారు। కొంత కాలానికి వారి ప్రార్థన ఫలించి వారికి ఒక కూతురు పుట్టింది। లేక లేక పుట్టిన ఆ కుమార్తెకు కమలావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు। కమలావతి చిన్నతనం నుంచి శ్రీహరి అందే ఎంతో భక్తి కలిగి ఉండేది। వయసు పెరిగే కొద్దీ ఆ భక్తి ప్రేమగా మారి శ్రీమన్నారాయణుని తప్ప నేనెవరిని వివాహం చేసుకోననేంత వరకు వచ్చింది। ఆమెకు శ్రీహరి అందుండే ప్రేమని తెలియని తల్లిదండ్రులు బంధువులు ఏదో చిన్నపిల్లక తెలియకంటుందిలే అనుకునేవారు। శ్రీహరి పెళ్లి చేసుకోవటం ఏమిటి అంటూ ఆమెకు ఏవేవో సంబంధాలు చూడసాగారు। ఇదంతా చూసిన కమలావతి కలవరపడిపోయింది। ఈ బంధువులంతా కలిసి బలవంతాన నన్నెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారేమో అని భయపడి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయడం ప్రారంభించింది। ఆమెకు తనపై గల ప్రేమను తెలుసుకున్న స్వామి ఒక శ్రీ వైష్ణవుని వేషంలో ఆమెకు కనిపించి ఇంత చిన్న వయసులో నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు, ఏం కోరి ఈ తపస్సు అని అడిగాడు। ఆమె జరిగిందంతా చెప్పి నేను శ్రీమన్నారాయణుని తప్ప వేరెవరిని వివాహం చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది। ఆ మాటకు భగవంతుడు చాలా సంతోషించాడు। వెంటనే అక్కడికక్కడే ఆమెను వివాహం చేసుకున్నాడు। వివాహం అవడంతో ఆమె కౌస్తభమణితో పాటు శ్రీహరివక్ష స్థలంలో చేరిపోయింది। ఇదిలా ఉండగా వేదసారుడికి కమలావతి తర్వాత కొంతమంది కుమారులు కూడా కలిగారు। ఒకనాడు వేదసారుడి భార్య కుముదవల్లి స్నానం చేయడానికి చెరువుకి వెళ్ళింది। ఆమె తటాకంలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా అసమసరుడనే రాక్షసుడు ఆమెను అపహరించుకుపోయాడు। వాడు 1000 మంది స్త్రీలను వివాహం చేసుకోవాలనుకుంటాడు, అట్లా అనుకొని బలవంతంగా స్త్రీలను అపహరిస్తూ వచ్చేశాడు। అప్పటికే 999 మందిని పెళ్ళాడేశాడు। ఈమె 999వది, ఇంకెలానూ ఒక్కతే కదా కావలసిందని ఈమె కూడా సంపాదించాక ఇద్దరినీ కలిసి ఒక్కసారే పెళ్ళాడేస్తానని అనుకుంటూ కుముదవల్లిని హిమాలయ పర్వతాల్లో ఒక గుహలో దాచి 1000వ స్త్రీ కోసం వెతకటానికి బయలుదేరాడు। ఇలా ఉండగా స్నానానికని వెళ్ళిన భార్య ఎంతకీ రాకపోవటం చూసి వేదసారుడు చాలా కంగారు పడ్డాడు। తన భార్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చాలాసేపు ఆలోచించాడు। చివరికి ఆమెను అసమసరుడనే రాక్షసుడు ఎత్తుకుపోయినట్లు తెలిసి విలపించాడు। ఈ కష్టం నుంచి తనను తన భార్యను రక్షించగలవాడు ఆ స్వామి తప్ప ఇంకెవరూ లేరని
వేంగడవన్ పెరుమాళ్ళను ప్రార్థించాడు. భగవానుడు సుప్రసన్నుడై, భయపడకు, నీ భార్యను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చి వెంటనే గరుడ వాహనం మీద హిమాలయాలకు వెళ్ళి అక్కడ గుహలో ఉండే కుమదవల్లిని తెచ్చి వేదసారుడికి ఇచ్చేశాడు. వేదసారుడు సంతోషించి భార్యతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమైంది? రాక్షసుడు ఇంకో స్త్రీని చెరబట్టి తెచ్చాడు. ఆమెను కూడా ఇంతకు ముందు కుముదవల్లిని దాచిన గుహలోనే దాచబోయాడు. కానీ అక్కడ కుముదవల్లి లేదు. దాంతో రాక్షసుడు ఉగ్రుడైపోయినాడు. జరిగిదంతా తెలుసుకొని తిరుక్కుళ్ళందే క్షేత్రానికి వచ్చి పెరుమాళ్లతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. పెరుమాళ్లకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే తన ఖడ్గంతో వాడి రెండు కాళ్ళు నరికేశాడు. అయినా వాడు యుద్ధం చేస్తూనే ఉంటే ఇంకా లాభం లేదని సుదర్శన ఆయుధంతో వాడి తల కాస్త త్రుంచేశాడు. వాడి తలనైతే తుంచేశాడే గాని వాడి మీద కోపం మాత్రం తగ్గలేదు. పూర్వం హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత నరసింహస్వామి కోపం చాలా కాలం వరకు తగ్గలేదు. అందుకు కారణమేంటి? హిరణ్యకశిపుడు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి బాధించడమే. అలానే ఈనాడు తన భక్తులైన వేదసార దంపతులను బాధించిన ఆ సమసరుడి మీద కోపం వాణ్ణి చంపినా తగ్గలేదు. స్వామి వాడి తలను చేత పట్టుకొని వాడి శరీరం మీద నుంచొని ఒకనాడు కాళీయుని పడగలపై నాట్యం చేసినట్లు నాట్యం చేయసాగాడు. అతి భయంకరం, అమంగళకరం అయిన ఆ నాట్యాన్ని చూసిన వారందరూ చాలా భయపడిపోయారు. వెంటనే వారు గంగాజలాన్ని తెచ్చి స్వామికి అభిషేకించారు. దాంతో మన స్వామి శాంతించాడు. ఇలా నాట్యం చేయటం చేత స్వామి వారికి మాయక్కూత్తన్ అనే పేరు వచ్చింది. మాయక్కూత్తన్ అంటే మాయానటుడని అర్థం. రాక్షసుడు అపహరించిన కుముదవల్లిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో తనకు సహకరించిన గరుత్మంతుని గౌరవించి తనతో సమానంగా తన ప్రక్కన స్థానం ఇచ్చాడు స్వామి. కనుకనే ఇక్కడ గరుడాళ్వార్లు స్వామి ప్రక్కనే ఉంటారు. అత్యంత ప్రీతితో తనను చేరిన వారి శ్రీ సహజ ధర్మాలను పోగొట్టి తన అద్భుత ఆశ్చర్య చేష్టితాలను ప్రకాశింపజేసిన స్వామి అంటూ సర్వేశ్వరుని అద్భుత చేష్టిత గుణాలను ప్రకాశింపజేస్తారు ఆళ్వార్లు. ఈ స్వామిని నమ్మి అన్నింటినీ పోగొట్టుకొని సాటివారిలో బేలనైపోయాని అంటూ పరవశంతో నమ్మాళ్వార్లు పాసురాలు అనుసంధానం చేస్తారు. ఉత్సవాలు వృషభం విశాఖ తిరునక్షేత్రంగా 10 దినములు నమ్మాళ్వార్ల ఉత్సవం జరుగుతుంది. 5వ నాడు నవతిరుపతుల గరుడ సేవలు. ఇక్కడ దివ్య దేశాలు ఆళ్వారు తిరునగరి నవతిరుపతులు. జై గోవిందా.